హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసెస్ రేఖ. ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది కూడా మీకు ఈజీగా నేర్పించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ ఇది. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసేసి అన్నీ ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను దాన్ని మీకు ఇలా చూపిస్తున్నాను. అన్ని పిన్స్ జాయిన్ చేసి నెక్కి, షోల్డర్స్కి, ఆర్మ్ హోల్కి మొత్తం ఇట్లా జస్ట్ అటాచ్ చేసి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు అర్థమయ్యే విధంగా నేను ఇట్లా పిన్స్ జాయిన్ చేసి చూపిస్తున్నాను మొత్తం. సో ఇలా మనం అన్నీ జాయిన్ చేసుకోవాలి. మీరైతే పిన్స్ పెట్టుకోవడం అవసరం లేదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ అటాచ్ చేసి స్టిచ్ చేసి వేసుకోవడమే మీకు చాలా బెటర్ అండి. ఎందుకంటే పక్కకు జరిపోకుండా, ఉగ్గులు రాకుండా చాలా నీట్గా ఉంటుంది మనం ముందు పిన్స్ పెట్టుకోవడం వల్ల. సో మీరు అలా ట్రై చేయొచ్చు. సో ఇలా ఇప్పుడు స్టిచ్ వేసేసి మనం ఎగస్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేసి ఎగస్ట్రాలు తీసేసేయాలి. సో ఇలానే మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా నీట్గా లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం మెయిన్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ అనేది రెండు ఒక సైడే పడకూడదు. అంటే రెండు షేప్ పట్టీలు మెయిన్ పార్ట్స్ అనేది ఒక్కొక్కసారి ఒకే సైడ్కి వస్తుంటాయి. అట్లా మనం తిరిగి పడకుండా చూసుకుంటూ మనం వాటిని ఇట్లా జాయిన్ చేసుకోవాలి అన్నీ కలిపి. సో ఫస్ట్ అయితే మనం ఈ త్రీ పీసెస్ ఇట్లా జాయిన్ చేసుకుందాము. చూడండి, ఇట్లా నేను వన్ బై వన్ పిన్ తీసేసి జాయిన్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్కి, షోల్డర్స్కి, ఆర్మ్ హోల్కి, మొత్తం టోటల్గా బాడీ అంతా ఇట్లా ఒక స్టిచ్తో మనం అటాచ్ చేయాలి. మీకు అర్థం అవడం కోసమే నేను ఇంత స్లోగా చూపిస్తున్నానండి. చాలామంది అడిగారు, అక్క చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం స్లోగా చూపించండి మాకు అర్థమయ్యే విధంగా అని. సో అందుకోసం నేను కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఇప్పుడు. సో చూడండి, ఇట్లా ఎడ్జ్ భాగం కూడా మనం ఇట్లా ముడతలు రాకుండా ఏమి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి పిన్స్ పెట్టుకున్నా కానీ. సో ఇలా ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మధ్యలో అది కట్ చేసేసి అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద బ్యాక్ సైడ్ లైనింగ్ పెట్టేసి మనం ఇట్లా అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్వి టూ పార్ట్స్ ఇట్లానే మనం రెడీ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మనం టూ పార్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్వి. ఇట్లా మనం కంప్లీట్ చేసి ఎక్స్ట్రా ఎంతైతే మనం కొంచెం ఉంచుకున్నాం కదా, అదంతా కట్ చేసి తీసేసేయాలి. సో ఇట్లా మనకు టూ పార్ట్స్, బ్యాక్ పార్ట్ మొత్తం త్రీ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం వీటికి షేప్స్ పెడదాం. ఫస్ట్ చూడండి, మనం ఏదైతే ఒకటి మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ని, షోల్డర్స్ మిడిల్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి ఆ షేప్ అనేది వస్తుంది, మిడిల్ ఎక్కడికి పెట్టుకోవాలో. సో దాన్ని వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ వెడల్పు, ఒక 2-3 ఇంచెస్ అనమాట మన ఇష్టం. మన ఓల్డ్ బ్లౌజ్కి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ చూసుకొని మనం అట్లా డ్రా చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. వన్స్ ఒక షేప్ అనేది మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతా రెండు మనం ఈజీగా పెట్టవచ్చు. చూడండి ఎట్లా వచ్చిందో. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏవైతే ఉప్సులు, కాజాలు వేసుకుంటామో ఆ సైడ్ మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మిడిల్ నుంచి ఇది కూడా అంతే అండి, అయితే కొంచెంతో వేస్తాం. ఇది కూడా ఏంటంటే ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఒక 2 ఏళ్ళు పట్టేంత తక్కువగా అనమాట, అంతలో వేయాలి. ఏంటంటే మనకు షేప్ రౌండ్ లాగా రావాలి మనం 3 టాకాలు వేసినప్పుడు. సో అందుకని వాటి మధ్య డిస్టెన్స్ ఒక 2 ఫింగర్స్ పట్టేంత విధంగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు 3వ టాకాకు వచ్చేసి ఏవైతే మనం 2 టాకాలు వేసాం కదా, ఆ రెండింటిని ఇట్లా పట్టుకొని మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి చూడండి ఆటోమేటిక్గా 3rd అనేది వచ్చేస్తుంది మనకి. సో మనం ఎక్కడ దగ్గర అయితే స్టిచ్ అనేది ఆపుకోవాలి అక్కడ మనం ఫస్ట్ వేలు పెట్టుకోవాలి.
హీల్ పెట్టుకొని అక్కడ దాకా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టుకోకుండా వేస్తే అది కొంచెం పొడవు లేదా పొట్టి అవ్వచ్చు. సో అందుకని అలా హీల్ పెట్టుకొని ఇట్లా నీట్గా వేసుకోవాలి. సో చూడండి, ఇట్లా మనం రెండు వైపులవి వేసుకోవాలన్నమాట. షేప్లు సేమ్ అండి, ఒకే విధంగా ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇట్లా ఆ మూటి మధ్య డిస్టెన్స్ అనేది ఒకేలా ఉంటుంది రౌండ్గా. సో అలా వచ్చే విధంగా మనం వేసుకోవాలి. చూడండి ఇలా. సో ఇవి మనం ఫస్ట్ వేసాం కదా, ఫస్ట్ టాక వాటికి పెద్దవి కదా ఇవి. ఇవి కట్ చేసుకోవచ్చు లేదంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టేయండి. ఇదేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి అటాచ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాం. దీన్ని ఏంటంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ గుచ్చుకోకుండా దీన్ని లోపలికి వేసేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉండే విధంగా మనం ఇట్లా వేసేసి ఒక స్టిచ్ పైన వేసుకుంటున్నాం, కొంచెం అణిగుండి నీట్గా ఫినిషింగ్ ఉండటం కోసం. ఇక్కడ చూడండి నేను ఎలా వేస్తున్నాను. అలాగా వేసేసి మనకి ఏదైతే ఎగస్ట్రా ఉందో మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా కరెక్ట్గా, సో దాని సరిపోయే విధంగా మనం మిగతా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి, మనకు అవసరం లేనిది. సో ఇట్లా మనం టూ షేప్ పట్టీలు రెడీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వేసుకునే ఇప్పుడు ఫస్ట్ ఒక షేప్ పట్టీ తీసుకొని మనకి లైనింగ్ లోపల సైడ్ వెళ్ళాలి. చూడండి ఇక్కడ పెట్టేటప్పుడు ఇలా మనకి లైనింగ్ పైన కనపడుతుంది కదా, అలా పెట్టేసి జాయిన్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. అది మనకు తీసినప్పుడు లైనింగ్ అనేది లోపలికి వెళ్ళాలి. చూడండి ఇట్లా ఒక స్టిచ్ వేసి జాయిన్ చేసాం కదా, ఇట్లా తీస్తే అదిగోండి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కనపడాలి, లైనింగ్ సైడ్ లైనింగ్ వెళ్ళాలి. ఇలా మనం టూ సైడ్స్వి కంప్లీట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనకు ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఏమన్నా తేడా ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ మీద ఆ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి అడ్జస్ట్ చేసి మనకి ఎంత లెంత్ ఉందని మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి ముందు పార్ట్ మనకు కొంచెం ఎక్కువ వస్తుంది, మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే, లేదంటే తర్వాత అడ్జస్ట్ చేసుకొని కుదరదు. కానీ ఇక్కడ కరెక్ట్గానే వచ్చేసింది. ఇలా మనం రెండు సైడ్లు చెక్ చేసుకొని తర్వాత మనకు షేప్ పట్టీ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే మనం ఆ షేప్ పట్టి కానీ ఫ్రంట్ పార్ట్ కానీ మధ్యలో ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా టూ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాక మనం ఇప్పుడైతే కాజాలు పట్టి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి జాయిన్ చేస్తున్నాము. దీని ఒక్కదానికే మనం ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తాము, ఉక్సుల పట్టీకి యాడ్ చే, ఏంటంటే ఉక్సుల పట్టీ లోపలికి వెళ్తుంది కదా గుచ్చుకుంటుంది. సో అందుకని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేయకుండా లైనింగ్ వేస్తున్నాము. లైనింగ్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికి కింద సైడ్ మనం ఏదైతే ఇప్పుడు దాకా జాయిన్ చేసుకున్నామో ఆ పీస్ని పెట్టాలి. కింద సైడ్ పెట్టేసి జాయిన్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్లో కట్ చేసి కొంచెం ఉంచుకొని దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే పీసులు అయిపోకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఎడ్జెస్లో ఫోల్డ్ చేయాలి. పైన అయితే మనం నెక్ పీస్ వేస్తాం కాబట్టి పైన ఫోల్డ్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు దాన్ని మనం పైకి ఇలా తెచ్చుకొని ఫోల్డ్ చేసి ఎక్కడైతే మనం స్టిచ్ వేసామో దాని మీదకి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత దీని మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కాజాలు పట్టీకి. సో మనకి కాజాల పట్టి రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా. సో ఇప్పుడు ఉక్సులు పట్టి దీనికి ఏంటంటే మనం పైనే పెడతాము పీస్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా. సో దాని మీద పెట్టేసి ఒక స్టిచ్ వేస్తాము. ఇట్లా వేసేసి ఎడ్జ్లో మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా అది కట్ చేసేస్తాము. కట్ చేసి దాన్ని ఇట్లా కొంచెం వెనక్కి తిప్పేసి పైన కొంచెం అంచినట్టు ఉంచేసి ఒక స్టిచ్ వేసుకోవాలి దాని మీద మనం. చూడండి ఇట్లా అంచినట్టు ఉంచేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. అది మనం మడుచుకునేటప్పుడు కూడా మడవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ స్టిచ్ వేసుకోవడం వల్ల. సో వేసాం కదా.
సో దాన్ని ఇప్పుడు చూడండి, తిప్పి మనం దాన్ని ఎక్కడైతే మనం ఒక స్టిచ్ వేసామో అక్కడ దాకా మొత్తం మనం పీస్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లా మనం స్టిచ్ వేసిన దగ్గర మొత్తం వచ్చే విధంగా వేసేసి ఒక స్టిచ్ వేసేసేయాలి. సో మనకి ఇట్లా ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనేది రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు మీకు నేను ఫస్ట్ కటింగ్ అప్పుడు చెప్పాను కదా, క్రాస్ ఉంటుంది ఒక్కొక్కసారి షోల్డర్స్ దగ్గర అని. చూడండి ఎలాగో ఇలా మనం ఫస్ట్ ఏంటంటే షోల్డర్ ఎంత ఉందో డ్రా చేసుకోవాలి, అటు ఇటు ఖర్చుకు ఒక కొంచెం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. అలా వదులుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంటే మనం దాన్ని సంక సైడ్ కట్ చేసి తీసేసుకోవాలి. చూడండి చూడండి ఇక్కడ మన ఒక టూ డాట్స్ పైన నేను ఖర్చుకు వదిలేసాను. చివరిలో ఎడ్జ్లో నాకు ఈ కొంచెం క్రాస్ వచ్చింది. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదండి. కానీ హ్యాండ్స్కి అయితే కంపల్సరీ తీయాలి, షోల్డర్స్ అయితే మనకి క్రాస్ వస్తేనే తీయాలి. సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండు కలిపేసి షోల్డర్స్ రెండు జాయిన్ చేస్తున్నాం. సో ఇలా మనం రెండు షాల్ జాయిన్ చేసాం కదా, ఇప్పుడైతే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి దీనికి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అనేది పెట్టేసి అటాచ్ చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేయాలండి. ఇప్పుడు ఏంటంటే నేను హ్యాండ్స్ని తిప్పేస్తున్నాను, దీనికి ఏ పీస్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. సో అందుకని ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసి అటాచ్ చేసేసి దాన్ని తిప్పి లోపలికి వేసేస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చే విధంగా లైనింగ్ లోపల వేయాలి. చూడండి ఇట్లా అయితే దీని మీద కొంచెం అంచినట్టు అనేసి నేను ఒక స్టిచ్ వేస్తాను. అప్పుడు మనం వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసినప్పుడు చాలా ఈజీగా టర్న్ అవుతుంది. సో చూడండి ఇట్లా సో ఇలా వేసాం కదా. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి చుట్టూ మొత్తం చూడండి ఇట్లా మనం ఇలా ఉన్నప్పుడు ఇలా మనం రఫ్ లాగా ఇట్లా అంటే చాలా అణిగి నీట్గా ఉంటుందండి స్టిచ్ అనేది, మళ్ళీ పైన వేయన అవసరం లేదు. సో ఇలా మనం తిప్పేసిన తర్వాత చివరిలో అన్ని సైడ్స్ ఇట్లా జాయిన్ చేసేసి ఒక స్టిచ్ వేయాలి నీట్గా అనుకుంటూ, మనకి ఏ ముగ్గులు రాకుండా నీట్గా ప్రెస్ చేసుకుంటూ అట్లా అటాచ్ చేసేయాలి. ఇలా మనం టూ హ్యాండ్స్ని కంప్లీట్ చేయాలండి. సో ఇలా టూ హ్యాండ్స్ కంప్లీట్ అయినాయి కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి కటింగ్లో ఇక్కడ క్రాస్ తీసుకోవాలి అని, హ్యాండ్కి ఏం లేదు మనం ముందే తీసుకుంటే లైనింగ్ జాయిన్ చేయడంలో అది ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ పడుతుంది, అట్లా తప్పు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, సో ఎట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ వస్తుందో అటు సైడ్ మనం చిన్న ఒక లైన్ లాగా డ్రా చేసుకొని కంపల్సరీ తీసుకోవాలండి. క్రాస్ అనేది కొంచెం ఉంటుంది, అలా మనం క్రాస్ తీయకపోతే కొంచెం ఫ్రంట్ సైడ్ ఉగ్గులాగా వస్తుంది, అది రాకుండా ఉండటం కోసం మనం ఇట్లా కొంచెం క్రాస్ తీసుకోవాలి. అలా తీసాం కదా, ఇప్పుడు మిడిల్ పాయింట్ మనం ఏదైతే కట్ చేసుకున్నాం కదా ఆ పాయింట్ని షోల్డర్ మీద పెట్టేసి ఫస్ట్ ఒక సైడ్ నుంచి మనం స్టిచ్ వేసుకొని అటాచ్ చేయాలండి. చూడండి ఒక సైడ్ ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత తిప్పేసి ఇంకొక సైడ్ కూడా మనం జాయిన్ చేసేయాలి. ఇలా మొత్తం ఏం లేదు మిడిల్లో మనం స్టార్టింగ్ నుంచి పెట్టి జాయిన్ చేయొచ్చు, కాకపోతే ఒక సైడ్ ఎక్కువ తక్కువ వస్తుంది. అలా కాకుండా మనం మిడిల్లో పెట్టి అటు ఇటు జాయిన్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా జాయిన్ చేసుకోవచ్చు. అందుకోసమే నేను మిడిల్లో పెట్టి ఇట్లా ఒక సైడ్ ఫస్ట్ ఇంకో సైడ్ అట్లా జాయిన్ చేస్తున్నాను. సో చూడండి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనం టూ హ్యాండ్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవి కొంచెం ఈ క్లాత్ ఏంటంటే పోగులు పోగులు పోతుంది, సో నేను దానికి ఎడ్జెస్ట్ కొంచెం ఒక జిగ్జాగ్ లాగా షాప్స్లో వేస్తుంటారు కదండి ఫినిషింగ్ కోసం, సో నేను అలాంటి స్టిచ్ ఒకటి వేస్తున్నాను. ఈ మిషన్తో జిగ్జాగ్ పీసులు పోకుండా ఉంటాయి.
ఎందుకంటే ఈ క్లాత్ బాగా పీచులు పోతుందండి, అందుకే నేను ఇట్లా జిగ్జాగ్ లాగా వేసుకుంటాను ఆర్మ్ హోల్ అనేది పుచ్చుకోకుండా ఉండటానికి. సో ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మీ మిషన్కి కానీ ఇలా వస్తే మనం వేసుకోవచ్చు, చూడండి ఫినిషింగ్ ఇట్లా వచ్చింది. సో ఇలా మనం టూ హ్యాండ్స్కి కంప్లీట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం టూ స్ట్రైట్ పీసెస్ తీసాం కదా నడుముకు వేసుకోవడానికి, అవి జాయిన్ చేశాను. దాన్ని మనం కింద నడుము దగ్గర ఇట్లా వచ్చేసి ఏం లేదండి జరీ అంతా గుచ్చుకోకుండా ఉండటానికి, మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లేకుండా లైనింగ్ ఉండటం కోసం నేను ఇలా లైనింగ్ స్ట్రైట్ పీస్ తీసుకొని దాన్ని పైన ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసి అటాచ్ చేస్తున్నాను. సో ఇలా జాయిన్ చేయాలి ఫస్ట్ అయితే మనం. ఇది ఏం లేదండి గుచ్చుకోకుండా ఉండడం కోసం మాత్రమే, లేదంటే మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచుకొని కట్ చేసుకుంటే దాన్నే మనం ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు. సో మనం ఇలా కంప్లీట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇట్లా పక్కకు అనేసి పైన ఒక స్టిచ్ వేయాలండి అణిచిపెట్టి. ఏం లేదు, అది ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి నేను ఇందాక కూడా చెప్పాను కదా మీకు, ఆ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇట్లా మనం ఏదైనా ఒకటి జాయిన్ చేసినప్పుడు పైన ఇట్లా ఒక ఫోల్డింగ్ లాగా వేయడం వల్ల అది నీట్గా ఉంటుంది, మనం ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి ఈజీగా టర్న్ అవుతుంది. సో చూడండి ఇట్లా. సో ఈ ఎడ్జిని కూడా ఒక ఒక ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేయాలి, ఎడ్జింగ్ ఎడ్జింగ్ ఏంటంటే పీసులు పోకుండా ఉండటం కోసం ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేయాలి మొత్తం. సో ఇలా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో చూడండి ఇది ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది, దీనికి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం చూడండి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మనం చివరిలో ఎడ్జెస్ జాయిన్ చేసుకోవాలండి ఫైనల్గా మనం బ్లౌజ్లో. చూడండి ఇట్లా సరిగ్గా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని సమానంగా. ఇప్పుడు ఏంటంటే మనం ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ మన హ్యాండ్స్ ఓల్డ్ బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ పెట్టుకోవాలి. అట్లా మనం ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడ మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేసి పెట్టుకోవాలి. చూడండి అట్లా పట్టుకొని అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకొని ఆపుకోవాలి, మళ్ళీ కింద దాకా వేయకూడదు. సో తర్వాత వచ్చేసి మనం ఆర్మ్ హోల్ ఉంది కదండి సంక, అక్కడ కూడా సేమ్ అలాగే మనం ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని ఇట్లా పెట్టుకొని మనం ఎంత డిస్టెన్స్లో స్టిచ్ వేసుకోవాలో చూసుకోవాలి. వేలు పెట్టుకొని ఇట్లా మనం అక్కడ కూడా స్టిచ్ వేసుకొని ఆపుకోవాలి. ఇక్కడ చివర ఎడ్జెస్లో చూసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే కాజాల పట్టి అనుకోండి, కాజాల పట్టి సైడ్ నుంచి మనం చూసుకోవాలి, లేదు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి సైడ్ నుంచి చూసుకోవాలి. అట్లా మనకి ఎంత డిస్టెన్స్లో స్టిచ్ వేసుకోవాలో చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని చూడండి ఇట్లా కాజాలు పట్టి సైడ్ చూసుకొని మనకి ఎంతవరకు ఉందో అక్కడ మనం ఏలు పెట్టుకొని మనం ఏదైతే పీస్ యాడ్ చేసాం కదా అది అట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకా స్టిచ్ని మనం చివరి ఎడ్జ్ దాకా వేసుకోవాలి. అయితే చివరిన కొంచెం రఫ్ కొట్టుకోవాలి స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా ఉండటం కోసం. సో ఇలా మనం టూ సైడ్స్ కంప్లీట్ చేయాలి మనం ఇట్లా, లేదంటే మనం ఆల్రెడీ టేబ్ కొలతలు పెట్టుకునైనా వేసుకోవచ్చు. చూడండి ఇట్లా టూ సైడ్స్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడైతే మనం ఎలా చూడాలి లెంత్లు అంటే, మనం అన్నీ వేసుకున్న తర్వాత ఓల్డ్ బ్లౌజ్ పెట్టుకొని ఇక్కడ నడుము దగ్గర చూసుకోవాలండి ఎంత లెంత్ ఉంది, ఎంత తక్కువైంది ఎక్కువైంది అని. చూడండి ఒక 2 ఇంచెస్ ఎక్కువ వచ్చింది కదా, అవి మనం ఫిల్ట్లు వేసుకోలేదు. సో ఆ ఎక్స్ట్రా క్లాత్ మనకు ఫిల్ట్లకు సరిపోతుంది. ఇంకా సంక చూడాలి ఇప్పుడు. చూడండి జస్ట్ ఇలా మనం ఏదైతే స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఆ ఓల్డ్ బ్లౌజ్ ఇట్లా పెట్టుకొని ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు రెండు ఇట్లా లాగి ప్రెస్ చేసి చూడండి ఇట్లా చూడాలి, ఏమన్నా తేడా వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఇవి చూసుకొని ఫిల్ట్లు వేసుకోవాలి కదా. చూడండి ఫిల్ట్లు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ మనం ఏదైతే సైడ్ను జాయిన్ చేసామో అటు సైడ్ వరకు తీసుకురావాలి. ఇలా ఒక ఫిల్ట్ వేసుకోవాలి, అది కంప్లీట్ అయినాక ఇటు సైడ్ నుంచి ఇంకొక సైడ్ మన నడుము ఉంది కదా జాయింట్, అక్కడికి పెట్టుకొని ఇంకొక ఫిల్ట్ మార్క్ చేసుకోవాలి. అక్కడ ఇలా మనం ఫిల్ట్లు వేసుకోవాలి. చూడండి ఫిల్ట్స్లు ఇలాగా. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఒక 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి బ్లౌజ్కి ఎప్పుడైనా. సో ఇలా వేసుకున్నాక మనం ఫిల్ట్లు కూడా వేసుకుందాం. ఇందాక చూపించాను కదా ఎలా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఎలా పెట్టుకోవాలో. ఇలా పెట్టుకొని మనం ఫిల్ట్లు అనేది 2 సైడ్స్ మనం ఫిల్ట్ వేసుకోవాలి, ఒక 1 ఇంచ్ 1 ఇంచ్తో. అలా ఫిల్ట్ వేయగానే మనకు నడుము అనేది కరెక్ట్గా వస్తుంది, ఏదైతే ఇందాక ఎక్స్ట్రా ఉంది కదా కొంచెం అది కరెక్ట్ అయిపోతుంది.
సో చూడండి, రెండో ఫిల్ట్ కూడా మనం ఇట్లాగే వేసుకోవాలి. సో ఇలా కంప్లీట్ అయిపోయింది కదా మనకు ఫిల్ట్లు అనేది, చూడండి ఇట్లా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం నెక్ పీస్ వేసుకోవాలి మొత్తం, ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం. ఇక్కడ చూడండి క్రాస్ పీసులు తీసుకున్నాం కదా మనం, అవన్నీ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం నెక్కు వేసుకోవడానికి. చూడండి నేను ఎలా యాడ్ చేస్తున్నాను, రెండు కలిపి ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా పీసెస్ అన్నీ మనం జాయిన్ చేసుకోవాలి, ఓన్లీ క్రాస్ పీసెస్ఏ తీసుకోవాలండి నెక్కి ఎప్పుడైనా. సో ఇలా మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎడ్జెస్లో కొంచెం ఫోల్డ్ చేయాలండి, కొంచెం ఫోల్డ్ చేసి స్టార్ట్ చేయాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మొత్తం జాయిన్ చేయాలి చివరి వరకు. సో చూడండి ఇట్లా జస్ట్ ఒక కుట్టువారండి మొత్తం, మొత్తం ఇట్లా జాయిన్ చేయాలి స్టార్టింగ్. సో చూడండి ఎడ్జ్ దాకా ఇట్లా మొత్తం మనం జాయిన్ చేసుకోవాలి, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ చివరి వరకు. చూడండి ఇలా ఎడ్జ్ దాకా వేసేసి లాస్ట్లో కొంచెం కట్ చేసేసి ఫోల్డ్ చేసేసి మనం స్టిచ్ని ఒక రఫ్ లాగా వేసుకొని కంప్లీట్ చేయాలి. సో చూడండి ఇట్లా మొత్తం వేసాం కదా, సో దీన్ని మనం పైపింగ్ లాగే అండి సేమ్. చూడండి దీన్ని పైపింగ్ లాగే లోపలికి కొంచెం మడిచి దాని మీదే వేయాలి మనం స్టిచ్ అనేది, ఇట్లా పెట్టుకొని దాని మీద స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం మనం నెక్ చుట్టూ ఇట్లా కంప్లీట్ చేయాలి నీట్గా. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ లావుగా రాకుండా కొంచెం సన్నగా వేసుకుంటే మనం పైపింగ్ చేసుకు ఐ మీన్ హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది, లావుగా వస్తే బాగోదు, కొంచెం ఎత్తుకొని ఉన్నట్టు ఉంటుంది. సో అందుకని కొంచెం సన్నగా ఒకే లాగా వేసుకోవాలి. ఇలా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్నాక మనం స్టిచ్ వేసినాక కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుందండి లోపల, లైనింగ్ మనం వేసాం కదా. సో ఆ పీస్ను మనం కట్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. దానికి ఒక్కొక్కసారి ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేటప్పుడు చాలామందికి బ్లౌజెస్ అనేది కట్ అవుతూ ఉంటాయి, అలా కట్ అవ్వకుండా మనం ఈ లైన్ అనేది ఫీట్ కింద పెట్టేసి మనం స్ట్రైట్గా పట్టుకొని కట్ చేస్తే మనకి హోల్స్ లాంటివి ఏం పడకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం మొత్తాన్ని కట్ చేసేయాలి. కట్ చేసాం కదా, చూడండి నీట్గా మనకి లైనింగ్ అనేది ఎలా వచ్చిందో. ఇది ఇలా ఫోల్డ్ చేసేసి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. సో మనకి ఫైనల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చూడండి ఎలా ఉందో, నేను కూడా వేసుకొని చూపిస్తాను. సో చూడండి ఇలా ఉంది బ్లౌజ్ అనేది, ఎక్కడ ఏం డిఫరెన్స్ రాలేదు. సో ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై.